ఇది సామ్సంగ్ గెలాక్సీ ఐఆర్ ట్యాబ్ ఓవర్ వ్యూ చూద్దాం ఒకసారి. లెఫ్ట్ సైడ్లో అయితే మీరు సిమ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దాని కింద మీకు మెమరీ కార్డు ఇన్సర్ట్ చేసుకోవడానికి స్లాట్ అయితే ఉంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇవి రెండు స్లాట్స్. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. రైట్ సైడ్లో అయితే మీకు టూ బటన్స్ ఉన్నాయి, ఒకటి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్లో రెండు ఉన్నాయి, మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ అండ్ సిమ్ కార్డ్ స్లాట్. ఎక్స్టర్నల్గా మీరు మెమొరీని ఇంక్రీజ్ చేసుకోవాలంటే మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసి మెమరీ కార్డ్ మెమొరీని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది 3G సిమ్ స్లాట్, మీరు సిమ్ కార్డ్ యూజ్ చేసి ఫోన్ కాల్స్ అండ్ నెట్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ దీని ఓవర్ వ్యూ. అయితే ఇది హోమ్ బటన్ అండ్ బ్యాక్ బటన్ అండ్ ఇది ఫ్రెండ్స్ ఐఆర్ ట్యాబ్. ఇది దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూస్తే ఫ్రెండ్స్, మీరు సెట్టింగ్స్ పెట్టండి, అబౌట్ డివైస్ పెట్టితే దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ డివైస్ నేమ్ అండ్ మోడల్ నెంబర్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఒకసారి మెనూలోకి వెళ్తే ఇది మెనూ ఇంటర్ఫేస్. కెమెరా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. కెమెరా ఇంటర్ఫేస్ అయితే చాలా సింపుల్గా ఉంది. 5 MP కెమెరా ఇది. ఈ కెమెరా యాప్లో మోడ్స్ ఉన్నాయి, ఒకటి కంటిన్యూ షూట్ అంటే మీరు కంటిన్యూస్గా ఫొటోస్ తీయాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా పనోరమా మోడ్ కూడా ఉంది, ఇంకోటి ఆటో మోడ్, ప్రో మోడ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది ప్రో మోడ్లో మీరు హెచ్డిఆర్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు మాన్యువల్గా కంట్రోల్ చేసుకోవచ్చు కెమెరాని. ఇది ఫ్రెండ్స్ దీని స్పీడ్ అయితే పర్లేదు, యావరేజ్ అని చెప్పొచ్చు. మరి అంటే గుడ్ ఈ ప్రైస్ రేంజ్లో. ప్రైస్ అయితే 13,000 ఉంది. ఇండియాలో అవైలబుల్ లేదు ఈ ట్యాబ్, ప్రజెంట్ అయితే అదర్ కంట్రీస్లో ఉంది. ఇంకోటి ఫ్రెండ్స్ మీరు ప్లేస్టోర్లో మీరు యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 5.0 మీద రన్ అవుతుంది. ఇంకోటి మై ఫైల్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ దీని యొక్క స్టోరేజ్ చెక్ చేసుకోవచ్చు. ఇది 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు నేనైతే ఎటువంటి యాప్స్ ఇన్స్టాల్ చేయలేదు. కొన్ని కొన్ని అంటే ఒక 5 యాప్స్ని నేను ఈ ట్యాబ్లో ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ 78% మెమొరీ అనేది కన్జ్యూమ్ చేసుకుంది 8GBలో. ఇంకా మనకి 1.75GB అంటే దగ్గర 2GB మెమొరీ అనేది ఫ్రీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ ట్యాబ్ గురించి రివ్యూ. అయితే 13,000లో మీకు ఐరిస్ సెన్సార్ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ ట్యాబ్ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఇది 7-inch హెచ్డి డిస్ప్లే, ఫుల్ హెచ్డి డిస్ప్లే కూడా కాదు. ఈ ప్రైస్ రేంజ్లో అంటే మీరు 30,000 పెడుతున్నారు కాబట్టి ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఇది సామ్సంగ్లో అయితే బెస్ట్ ట్యాబ్ అని చెప్పచ్చు. ఇంకా ఫ్రెండ్స్ ఇది దీని గురించి రివ్యూ. అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇటువంటి వీడియోస్ మరిన్ని మా ఛానల్ నుంచి మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.